है ये दोस्तों के फैमिली में टीचर रहता हूं वो पीछे है भी पढ़ाई भी फिर आप पर तो निर्भर करता हूं उसको डाइजेस्ट करना जरूर और वो तेरी चलेंगे भी बैंक कर पाएंगे మంచిది ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నా. మీ అందరికి చాలా సంతోషం. వాక్యం అంటే ఎంత ఆసక్తి, నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. 30-40 మంది ఉంటారేమో. మంచిది అయితే చూద్దాం నెక్స్ట్ ఇయర్ కి ఎంత మంది ఉంటారు. నెక్స్ట్ మంత్ సంతోషం. ఇది ఒక అరుదైన అవకాశం. నేను ఇప్పటికీ ఒక 5 బ్రాంచెస్ క్రియేట్ చేశాం. విశాఖపట్నంలో ఇప్పుడు కొనసాగుతా ఉన్నాయి. 5 బ్రాంచ్ అవుతా ఉంది. అలాగే విజయనగరం జిల్లా కొత్త వరుస, వ్యాపార మండలం ఎస్ కోట ఆ ప్రాంతాల్లో, అలాగే రాజాంలో ఒక 2 బ్రాంచ్ రిలీవ్ చేశాం. ప్రభు మహాకృపను బట్టి ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేయాలి. అయితే మాది చర్చ్ కన్స్ట్రక్షన్ అంతా అవుతా ఉంది. ఈ లోపుగా మన బ్రదర్స్ నాని బ్రదర్, గుజ్జి బ్రదర్ వాళ్ళ పరిచయం అవడం, మాకు కూడా ఈ ఛాన్స్ ఇవ్వండి అని అడగడం వల్ల మన దగ్గర కూడా ఆల్రెడీ మీకు చాలా వార్తలు తెలుసు. అయితే మరొకసారి ఇలా ఇది ఒక స్పెషల్ ప్రాసెస్. ఇప్పటి వరకు మీరు ఇది మామూలుగా వినుంటారు, కానీ ఇది రాయవలసే పని ఉంటుంది. థియలాజికల్ గా దేవశాస్త్ర పరంగా లోతైన అనుభవంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాం. కనుక కొంచెం ఆలోచన చేయాలి, సమయం వెచ్చించాలి. కొంచెం మీరు సమయాన్ని వెచ్చించాలి ఖచ్చితంగా, లేకపోతే ప్రతి నెల కొత్త అయిపోతుంది. కనుక మీరు మనసు పెట్టి వినాలని మనం చేస్తా ఉన్నా. దీనికి అంత చదువు అయితే అవసరం లేదు. తెలుగు కొంచెం రాయగలిగి అలాగే చదవగలిగి కొంచెం ఆలోచన చేయగలిగిన పరిజ్ఞానం ఉంటే, బైబుల్ అనేది దేవుడు నేర్పించే పుస్తకం కాబట్టి ఇల్యూమినేషన్ ఆయన ఇస్తాడు, జ్ఞానోదయం. సో న్యూస్ పేపర్ అయితే మామూలుగా చదువుతాం, వార్తలు మామూలుగా వింటా ఉంటాం, కానీ బైబుల్ గ్రంథం ఈ రోజు మొదలుకొని దేవుడు మనకి ఆత్మ జ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేస్తేనే అంటే పౌలు తన పత్రికలో రాస్తూ చెప్తాడు, డిసర్న్మెంట్ స్పిరిట్ అని అంటారు. సో ఆత్మ జ్ఞానంతో దేవుడు మనకి టీచ్ చేస్తా ఉంటాడు అనమాట. మామూలుగా మనం బైబిల్ చదివే విధానం వేరు ఇప్పటి వరకు కూడా, కానీ ఇప్పటి నుంచి మన యొక్క రేషనాలిటీ అనగా మన యొక్క ఆలోచన సరళి తప్పకుండా మారాలి, మారుతుంది కూడా. నాకు నమ్మకం ఉంది. చాలా మందికి మేము బోధించాం. ఇక తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో సిద్దిపేట అనే ప్రాంతంలో బ్రదర్ ప్రకాష్ గారు వాళ్ళ దగ్గర ఒక 40 మందికి 4 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాం. చాలా విషయం అనేది ఆ తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్, ఆ యొక్క ఆదిలాబాద్ ఆ జిల్లాల్లో, సిద్దిపేట ఆ ప్రాంతాల్లో, వరంగల్ ఆ ప్రాంతాల్లో గొప్ప విషయం వచ్చింది. దేని ద్వారా అంటే బైబిల్ క్లాసుల ద్వారా. వాళ్ళు మీలాగే అంతగా చదువుకోలేదు, మట్టి పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ రిక్షా పుల్లింగ్ చేసిన వాళ్ళు, రిక్షా తొక్కిన వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది చదువుకుని అప్లైస్ ఉన్నారు, అలాగే టీచర్స్, అలాగే కొంతమంది డాక్టర్స్, అలాగే అన్ని రకాల ప్రజలు కూడా ఉన్నారు. అయితే మేము గమనించింది ఏంటి అని అంటే దేవుడి యొక్క వాక్యం ద్వారా వారు రుచి వింపబడ్డారు. అంటే ఇక్కడ నేనేమి గొప్పవరమేం కాదు, మీకన్నా అధికులు మాత్రమే కాదు. ఓకే, మనొక సహోదరి సహోదరు. సరే మంచిది. ఈ సమయంలో కొన్ని తలంపులు. మొదటిగా ఈ సెషన్ లో ఈ 1 అవర్ మనం ఎలా ఖర్చు పెడదాము అని అంటే, వై ఐ స్టడీ బైబుల్, నేను వాక్యాన్ని ఎందుకు చదవాలి, నేను వాక్యాన్ని ఎందుకు ఆలోచన చేయాలి, నాకు అంత అవసరం లేదు కదా అని మీరు అనొచ్చు. సో కనిపిస్తుంది, బోర్డు కనిపిస్తుంది అందరికి, నేను చెప్తా ఉన్నప్పుడే రాసుకోండి, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. వై ఐ స్టడీ, నేను వాక్యాన్ని ఎందుకు చదవాలి. సో నేను వాక్యాన్ని ఎందుకు ఆలోచన చేయాలి, కొంచెం ఇంగ్లీష్ రాస్తా ఉంటాను, తెలుగులో చెప్తా ఉన్నప్పుడు మీరు దాన్ని తెలుగులో ప్రతిమ చేసుకోండి. ప్రియమైన సహోదరి స్నేహితులారా,
వాక్యం అనేది వర్గైపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఈవెన్ యూట్యూబ్ టెక్నాలజీ మనకు వచ్చిన ఎంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన చెప్పవలసిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యం అనేది మరుగైపోతుంది అన్న సత్యాన్ని మీకు ఈ సెషన్ లో నేర్పించాలని ఇష్టపడతా ఉన్నాను. కనుక కొంచెం మనసు పెట్టి మీరు వినాలని మనం చేసుకుంటాం. రండి నాతో పాటు వినయంగా రండి. ప్రియమైన సహోదరి స్నేహితులారా, డిసిప్లిన్ అంటే క్రైస్తవుడు అంటే బైబుల్ స్టడీ అనేది కలిగి ఉండాలి. బైబుల్ స్టడీ అంటే ఒక క్రమమైన వాక్య ధ్యానం. ఒక క్రమమైన వాక్య ధ్యానం కానీ మనకు లేకపోతే ఆరోగ్యకరమైన క్రైస్తవం అవమంటారు. చూడండి, 3 కోట్ల సరిగా తినలేకపోయినా, లేకపోతే ఆరోగ్య సమస్యల వల్ల సరిగా ఆహారం తీసుకోకపోతే మన యొక్క శరీరం అనేది సరిగా సపోర్ట్ చేయదు. సహోదరి స్నేహితులారా, అలాగే ఒక మంచి వాక్య ధ్యానం అనేది మనం చేయలేకపోతే మనం ఏమవుతామంటే అనారోగ్య క్రైస్తవులం అయిపోయే ప్రమాదం ఉంది. కనుక ఈ సెషన్ లో మీకు ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్, ప్రేరణ ఇవ్వాలనే ఈ సెషన్ ని మనం కలిగి ఉంటాం. కనుక ఒకసారి ఆలోచిద్దాం, వై ఐ స్టడీ బైబుల్, నేను ఎందుకు వాక్యాన్ని చదవాలి? మీకు చాలా వాక్యాలు ఇంతవరకు నేర్చుకున్నారు, అయితే దీనికి భిన్నంగా అలాగని అది తప్ప నేను చెప్పడం లేదు, అలా చేయకూడదని నేను చెప్పడం లేదు. ఇదే కంటే ఒక సిస్టమేటిక్ గా, ఒక క్రమబద్ధంగా మనం ఎలా చేయాలి బైబుల్ స్టడీ అనగాన్ని మనం ఆలోచిస్తే ఇది ఒక క్రైస్తవ డిసిప్లిన్. వాక్య ధ్యానం అనేది క్రైస్తవుని యొక్క క్రమశిక్షణ. ఇది ఒక క్రమశిక్షణ, హ్యాబిచువల్ గా. చూడండి, ప్రతిరోజు కూడా మనం ఆహారం తీసుకుంటాం, ప్రతి గడియ కూడా ఊపిరి పీల్చుకుంటా ఉంటాం, అవునా కదా? సో నైట్ అవగానే పడుకుంటాం, ఆ పనుల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. అలాగే మన యొక్క దైనందిక జీవితంలో, డైలీ లైఫ్ లో వాక్యం చదవడం అనేది, వాక్యాన్ని ధ్యానించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. 24 గంటల్లో మనం పడుకోవడానికి ఎంత టైం ఇస్తున్నామో, అలాగే మన పరిపాటికి ఎంత టైం ఇస్తూ ఉన్నామో, వేరే వేరే కార్యక్రమాలకి ఏ టైం ఇస్తున్నామో, అలాగా మనము వాక్యాన్ని ఒక డిసిప్లిన్ విషయంగా, ఒక క్రమశిక్షణ కలిగిన క్రైస్తవులుగా దీన్ని పెట్టుకోవాలి అన్న విషయాన్ని మీకు మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే థాట్స్, ఈ బైబిల్ స్టడీలో 2 విషయాలు జరుగుతాయి. గాడ్స్ హార్ట్, దేవుని యొక్క హృదయం, ఇది మ్యాన్స్ హార్ట్, మానవ హృదయం. ఈ బైబిల్ స్టడీలో ఉన్న గమ్మత్తైన విషయం ఏంటి అని అంటే, నాకు ఉన్నారండి కదా, నేను అప్పుడప్పుడు మిమ్మల్ని వేకప్ చేస్తూ ఉంటాను. కనుక ఈ బైబిల్ స్టడీ మీరు మాట్లాడుకుండాలి, ఏమైనా ప్రశ్నలు ఉంటే చెయ్యి అడగవచ్చు. ఓకే, అయితే బైబిల్ స్టడీలో జరిగే అద్భుతమైనది, ప్రపంచంలో ఏ పుస్తకం చదివినా కొంత సమాచారం అనేది మనకు వస్తుంది, కానీ నిజమైన క్రమమైన ఆరోగ్యకరమైన బైబుల్ అధ్యయనాన్ని మనం ఎప్పుడైతే ప్రారంభించడం నేర్చుకుంటామో, సో గాడ్స్ హార్ట్, దేవుని యొక్క హృదయము, అలాగే మానవ హృదయం అనేది కలిసే నేల. అర్థమవుతున్నాయి అన్నమాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు గమనించినట్లయితే మానవ హృదయం అనేది ఎలా ఉందో దేవుని హృదయంతో పోల్చుకోవడానికి, అలాగే మీరు గమనించినట్లయితే మానవ యొక్క స్థితిగతులు ఏంటో, అందుకే చాలా పుస్తకాలు చదువుతా ఉన్నప్పుడు మనకు సమాచారం వస్తూ ఉంటుంది, కానీ బైబిల్ చదివితే మన స్థితిగతులు ఏంటో, మన పాపం ఏంటో, మన అవిధేయత ఏంటో బైబిల్ అనేది నేర్పిస్తూ ఉంటది అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఒక మాట మీరు చూడండి, 2 తిమోతి పత్రిక, అంటే పౌలు తన యొక్క శిష్యులందరికీ ఇచ్చిన ఏకైక ఆస్తి ఏంటి అని అంటే 13 సంఘాలు అతను, 13 పత్రికలు అతను రాస్తూ ప్రతి పత్రికలో ఉన్న కీలకమైన అంశం ఏంటి చెప్పే ఆలోచన చేస్తే, పౌలు అలాగే ఎంత పెద్ద చర్చ్ కూడా కట్టలేదేమో, చాలా ఆ మైనర్ ఆసియా ప్రాంతం అంతా తిరిగాడు, కానీ అతను చేసిన గొప్ప పని ఏంటి అని అంటే శిష్యులను కట్టాడు, శిష్యత్వాన్ని ప్రోత్సహించాడు. తిమోతి లాంటి వారిని, తీతు లాంటి వారిని, ఎపఫ్రో తీతు లాంటి వారిని, కొంతమందిని అతడు తయారు చేశాడు. తయారు చేయడం వల్ల ఆ అంటే ఎఫెసీ సంఘం, ఒక మంచి సంఘం, పెద్ద సంఘం, యవనస్తులైన తిమోతికి ఆ సంఘాన్ని అప్పగిస్తూ
Achievery epistles center, prison epistles center, mother Timothy, render Timothy, Tito Patrika. The mood of Patrika law, the pastoral epistles and good under, and then Prati Kapari Nature calls Napustaka. Tankitra, Paulu, the Marinus of the Mundu, farewell letters and good under, Chevari Pustaka. Chevari Sunday Shalu and good under. Kanaka, Paulu, Timothy Chipta under you, who then Naya neglect Chegani, Wakya name. Neglect Chiyadu, Asset the Children Chudu, Ane, Chapraman Susta, and another part of Redava Timothy Patrika. Governor Sulta, Redava Chai for the Ocean. Number one, student. Bible study law of discipline in the Kalyunda and the mother, they would yet before God, not to ourselves. Name with a Baga Bible study chaser, let an MD chaser, BTH chaser, BD chaser and God. We have to prove ourselves before God. They would yet Rightly divide the word of God. And a Satyavakya and Sariga Chappa. Today, you have a Bible class, you have a Pradhanam in a lecture. Satyavakya and Sariga Chappa in a war who, you wrote Dutiki, Tombay Satam Paika on that. And the Alman Valley. Kanka, Old Testament Chappa Napuru, back with the Pustakani, Adir Chasta, one of you, Chala, literally. ఒక సందేశం విన్నప్పుడు ఒక వచనాన్ని తీసుకొని ఎవరైనా ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు వేరే వాళ్ళు చెప్పినప్పుడు అది మారిపోతా ఉంది. మీకు ఒక విషయం చెప్పంటారా, వాక్యం అర్థం అనేది మారదు. చూడండి, 2 ఎంత, అమెరికాలో ఎంత, ఇంగ్లాండ్ లో ఎంత, కానీ ఈరోజు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ తిమోతి పత్రిక 1:5 అనుకోండి, లేకపోతే ఆదికాండం 1:1 అనుకోండి, లేదా ఆదికాండం 1:26 అనుకోండి. ఈ యొక్క వచన భాగాలు వింటా ఉన్నప్పుడు ప్రసంగికుడు తనకి ఇష్టం వచ్చినట్టుగా చెప్తా ఉన్నాడు. వాట్ దట్ సేస్ బైబుల్ స్టడీలో మీరు నేర్చుకోవలసిన ప్రధాన మీద వేసుకోవలసిన ప్రశ్న ఏంటి అంటే, వాట్ దట్ సేస్ వాక్యం ఏం చెప్తా ఉంది. అందుకే అక్కడ అంటాడు తిమోతికి, సత్యవాక్యమును సరిగా రైట్లీ డివైడ్, సరిగ్గా కట్ చేయి. ఎందుకంటే పౌలు డేరాలు కుట్టుకొని పనిచేసేవాడు, మీకు తెలుసు కదా, డేరాలు ప్యాచ్ అయిపోతే సరిగ్గా ముక్కలు కట్ చేసి చక్కగా చెప్పిన మాట, తను చక్కగా ఆ ముక్కలన్నీ కన్నాలన్నీ కప్పి డేరాలు అమ్ముకొని పరిచయం చేసే ఒక అనుభవసారి. కనుక తను కూడా మంచి ధర్మశాస్త్ర ఉపదేశకుడు, పరిచయుడు, మోషే ధర్మశాస్త్రం బాగా తెలుసు. ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించాడో తన యొక్క ఆలోచన సరళి మారిపోయింది, తన యొక్క ఉద్దేశాలు మారిపోయాయి. అందుకే తిమోతి చెప్తున్నాడు, హే ఎవరు తిమోతి, నువ్వు దేవుని యోగ్యంగా ఉండాలి, సిగ్గుపడనక్కలేని పనివాడిగా నువ్వు ఉండాలి, మూడవగా సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి, సరిగా కట్ చేయాలి. లేకపోతే చూడండి, చాలాసార్లు కొంతమంది ప్రీచర్స్ ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు
వాక్యం చదవడం ద్వారా దేవుడు అంటే కమ్యూనికేషన్ ప్రేయర్ అక్కడ నుంచి కమ్యూనికేషన్ అంటే చాలా స్పర్జన్ ఆయన ఏమన్నాడంటే క్రైస్తవ ఊపిరి ప్రార్థన క్రైస్తవ ఊపిరి దేవుని యొక్క వాక్యం శ్వాస విశ్వాస సో దేవుని వాక్యాన్ని తీసుకోవడం ప్రార్థన ద్వారా అలాగా ఉండాలి దేవుని యొక్క వాక్యం సో ఆ విధంగానే మనం మెడిటేషన్ చేయాలి అనే విషయాన్ని మనం గమనించవచ్చు విషయాలు చెప్పి నేను ఇష్టపడతా ఉన్నాను నాతో పాటు సో క్రమమైన బైబిల్ స్టడీ కలిగి ఉండడానికి